అమ్మ నమస్తే అమ్మ మీరు మహిళా పెట్టుకున్నారు ఎవరు డాక్టర్ చేశారు ఏం మేము మామూలుగా మేము మహిళా వాళ్ళందరినీ పిలుచుకొని మా దగ్గర ఒక ఐదు మంది మహిళల పొదుపు సంఘాలు ఉన్నాయి అందులో మేము అందరం మహిళా మీటింగ్ పెట్టుకున్నాము మా మాజీ కార్పొరేటర్ సుష్మా గజల సుష్మా గారిని కమలా మేడంని పిలుచుకున్నాము పిలుచుకొని మేమంతా మంచిగా ఎంజాయ్ తోటి మా బతుకమ్మ ప్రోగ్రాంకు మేడం కూడా అటెండ్ కాలేదు కొత్త బిజీగా ఉందనంటే ఇప్పుడు నిన్న మంచిగా ఖాళీగా ఉందనంటే మా ప్రేమతో మేమే పిలిచినాం ఆమెను ఆమె ఎంత పని వదులుకొని వచ్చింది మాకు తెలిసి అది మేము ఆ నెల రోజుల నుంచి బతి మారితే మొన్న వచ్చింది నిన్న ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు వచ్చింది మేడం మా ప్రోగ్రామ్ అంతా మంచి జరిగింది ఆ వచ్చిన తొమ్మిది వందల మంది లేడీస్లో ఒక ఎనిమిది వందల మంది వెళ్ళిపోయినరు ఒక అరవై డెబ్బై ఎనిమిది మంది దాకా కూర్చొని స్నాక్స్ తింటున్నాం తింటున్న టైంలో వంగమాసన్ రెడ్డి అనే వ్యక్తి మా లేడీస్ కమిటీ వాళ్ళకి చెప్పలేదు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా డోర్ నుంచి రావడమే ఆయన ఎన్నుకున్న వాళ్ళందరూ ఇట్లా వీడియోలు తీసుకుంటా కోపంగా ఇట్లా ఏదేందో అనుకుంటా అనుకుంటూ వచ్చిండు వచ్చేసేసి వీడియోలు తీసుకుంటే ఆయన ఒక పదవిలు ఉండు కాబట్టి ఆయనకు మేము నమస్తే కూడా పెట్టాం అన్న నమస్కారం అని కూడా చూసి చూడనట్టు కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి టేబుల్ దగ్గర పెట్టారు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తుర్రు అది దాని గట్టి గట్టిగా అన్నాడు అంటే ఏం జరుగుతున్నా మేము ఏం చేస్తున్నాం అన్న ముచ్చట కాదన్నా నువ్వు ఒక అన్నవు మాకు నీకు కూడా మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము నువ్వు వీడియోలు ఎందుకు తీపిస్తున్నావు మేము ఏమైనా తప్పు చేస్తున్నామా ఇక్కడ మేము ఏమైనా చేస్తున్నావా నీకు ఇక్కడ ఏమైనా అగుపడుతున్నాయా నీకు అని నేను అడిగినా అడితే ఎందుకు తీయొద్దంటు నువ్వు ఎందుకున్న వాళ్ళు నాకు గుడ్లు ఎర్ర వేసి మీది మీదికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటే మీరు మాట్లాడదు అన్న మాట్లాడుతున్నా అన్నతో నేను మాట్లాడుతున్నా ఆయన మాకేం కొత్త మనిషేం కాదు పాత మనిషే మేము మేము తోట మాట్లాడుతున్నాము మా లేడీస్ దగ్గరికి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు వచ్చి మామల్ని మాట్లాడేది వీడియో ఏం దేనికి తీసినావు నువ్వు అనంటే ఇక అన్ననే మాకు ఇక గట్టిగా ఘర్షణ వాళ్ళు అంటుంటే నేను ఒక్కదాన్ని అందరు లేడీస్ చూసి వద్దాక పోని 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 అని నన్ను జమనాస్తున్నారు పోని అనేది మనం ఏం మనం మన ఇంట్లో మనం కూర్చున్నాము ఆ వ్యక్తి ఎంట్రీ కావడం ఏంది ఆయనతో మనం వీడియోలు తీపించుకోవడం ఏందని నేను గట్టిగా అడిగినాం ఇంకా అడగే వరకు ఎవరు లేదు ఊరు లేదు చెరువులు కబ్జ చేసిరు అవి కబ్జా అంటే మహిళలం మేము పొదుపు సంఘం డాక్టర్ గురుకులం రూపాయి రూపాయి జమ చేసుకొని మేము చేసుకుంటున్నాము మాకు మాకు ఎవరు సహకారం లేకుండా కూడా మేము చేసుకుంటున్నాము సుధీర్ అన్న మా గతంలో మా కంటిఆలు కట్టించిన ప్రేమతోటి ఆయనను కూడా మేము పిలవలేదు మా వదినామని పిలుచుకున్నాము ఇంకో వదినమని పిలుచుకున్నాము ఈయన వచ్చి అట్లా చేసు అడిగే వరకు ఇవన్నీ మాటలు తిట్టిండు తిట్టి మీది మీదికి వచ్చుకుంటూ వచ్చుకుంటూ కుల మత భేదం లేకుండా నా క్యాస్ట్ని కూడా పెట్టి తిట్టిండు అన్న చెప్తున్నాడు మాట్లాడిండు మీది మీదికి ఆయన ఎన్నుకున్నాడు కూడా వస్తే నేను వాళ్ళకు కూడా నేను ఎదురిచ్చి మాట్లాడినా నేను ఆ అన్నతో మాట్లాడుతుంటే నేను ఒక లేడీని ఒక ఆడపిని ఐదు వందల మంది ఆడల మధ్యలో నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నా మీరు ఐదు మంది నా మీదకి ఎందుకు వస్తారు కొడతారా అని అన్నానంటే నువ్వు ఏంది 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 అని ఇట్లా గుడ్లు తీసి నా మీదకి చాలా ఎగబడ్డాడు మా బైరాములు కూడా వాస్తవులు అందరినీ మీరు ఎంక్వైర్ చేయండి ఆయన ఏ రకంగా చేసిండు మీరు చూడండి గతంలో ఐదేళ్ళ కింద కూడా ఇట్లనే చేసిండు నేను అప్పుడు కూడా నేను ప్రెస్ని విలువలే నేను ఎవరిని విలువలే పోనీలే పెద్దోళ్ళు కదా అని కూడా నేను వదిలేసిన ఏ పార్టీలో ఉన్నారమ్మా ఆయన కార్పొరేటర్ గారు బీజేపీ పార్టీ ఇంకా వాళ్ళ వాళ్ళకు ఘర్షణలు ఉండొచ్చు మేము మహిళల పెట్టుకున్నాము నువ్వు వచ్చి మా మీద మీద వాడి మా వీడియోలు దీనికి నువ్వు ఎవ్వరు నువ్వు మమ్మల్ని కొన్నావా అని నేను అడిగినా ఇంకా ఆయన చాలా నీచంగా వేస్తుండు ఇప్పుడు ఆయన తోట అయితే నాకు చాలా ప్రాబ్లం ఉంది నాకు నా మీద తొమ్మిది వందల మంది లేడీస్ ఆధారపడ్డారు నేను సోషల్ వర్క్గా నేను నా ఊరిని ఎంత కాపాడుకుంటున్నానో నా ఊరిలో మీరు అందరు ఎంక్వైరీ చేయండి మీరు మాది ఏంది నేను మా ఆయన యాదయ్య బొంబాయి యాదయ్య అంటారు ఆయన ఎంత హెల్పింగ్ నేచర్ చేస్తుండు ఎవరికే కానీ మేము ఏ పార్టీ ముప్పై ఐదు ఏదైనా సంది ఆయన తిరుగుతు నేను మాత్రం పార్టీలలో తిరగలే నా మహిళలతోటి నేను ఉన్నా ఇంతవరకే ఇక ఆయన మాత్రం మా మీద మరి సంపాలని చూస్తుండా ఆయన మా మీద ఎందుకు పగ ఎన్నడో నా బిడ్డ పెళ్ళికి ఐదు సంవత్సరాల కింద ఇచ్చిన రెండు చీరల గిఫ్ట్ కూడా నేను నితరిచ్చిండు నేను ఆయన ఐదేళ్ళ కింద గొడవప్పుడే నాకు ఆ చీరలు కూడా వద్దని ఐదు సంవత్సరాల నుంచి ఆ చీరలు కూడా ఇంట్లోనే పెట్టిన మరి ఇప్పుడు ఈ చీరలు ఆ చీరలు అని కేసీఆర్ పేరు పెట్టి మా దగ్గర వచ్చి తిట్టడం ఏంది మహిళల దగ్గర కేసీఆర్ చీరలు ఇస్తలేను నా కొడుకు పెళ్లి వేస్తున్నా అన్ని తిట్ట తిట్టి లేదమ్మా నా కొడుకు పెళ్లికి పత్రికీకి వచ్చినట్ట అని ఆ పత్రికీనింగ్ వచ్చినవి పత్రికీనట్టే మాట్లాడు కేసీఆర్ని ఎందుకు తీస్తున్నావు ఎవడో చెరువులకి కబ్జా చేసి నేను ఎందుకు చెప్తున్నావు దేనికి చెప్తున్నావు నువ్వు నువ్వు కొట్టనికి వచ్చినావా సంపనికి వచ్చినావా నేను గట్టి గట్టిన ఎందుకంటే మేము తప్పులేదు మహిళలు మేము మా సొంతంగా మేము పిలుచుకున్నాము ఆమెదేం తప్పులేదు ఆమెను రమ్మని ఆమె దగ్గర మేము పైసలు ఆడానికి మా మీద ప్రే ఆమె మీద ప్రేమతో పిలిచిన పిలుచుకున్నాము బతిమినాడు కాలుమొక్కి పిలుచుకున్నాము ఆమె మేము కావా ఆమె దాదా వస్తాను ఆమె అనలేదు మేము ఎంత బతిమిన వచ్చిందో ఆమెకు తెలుసు మాకు తెలుసు అది మా ఐదు వందల పొదుపు సంఘం మీటింగ్లో కాకుండా మా మీద ప్రేమతోటి నా మీద నా భర్త మీద ప్రేమతోటి మహిళలు అందరు కూడిరు మీ పొదుపులో అవసరమా అని బేటలు కూడా ప్రేమతోటి వచ్చారు మన ఆయన ఎందుకు దుమ్మి చేస్తున్నారు మా మీద మాకు లేదు నాకు రేపు కూడా ఆయనతో చాలా కష్టమో ఉంది మరి మీరు నాకు న్యాయం జరగాలి నేను మీ వరకు వచ్చిన మీరు ఎట్లా చేస్తారో మీరే చెప్పండి ఆయన కుల మతము పేర్లు పెడితే మాత్రం ఆయనకు రాజకీయం ఆయనకు ఏదన్నా పరిష్కారం చూపించాలి ఆయన సస్పెండ్ చేయాలి ఆయన ఇప్పుడు కూడా ఎప్పుడు ఇవే ఇరవై ఐదు ఏళ్ళ సంది వాడికి అబ్జాలు చేసిండు వీడికి అబ్జాలు చేసిండు వాడి పేరు లేదా ఊరు లేదా దమ్ము లేదా లేడీస్ అంటే రాజకీయాలంటే వాళ్ళు చూసుకోవాలి మా దగ్గరికి ఎందుకు రావాలి మా మహిళలు దొరికే మా మహిళలు మాకేం లక్ష రూపాయలు జీతాలు వస్తున్నాయా నీ మీద కాంప్లైంట్ చేస్తా ఏం నీ మీద చేస్తా నీ మీద చేస్తా లేడీస్ని అందరు ఎదురిస్తుండు ఎందుకు చేస్తావు ఏం చేసినాం మేము మాకు కావాలి ఇప్పుడైనా కావాలి మాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి మాకు మీరు ఎట్లనన్నా ఏదన్నా మీరు మాకు దారి చూపియాలి దారి చూపేయాలే నేను ప్రచారానికి వెయ్యి మంది తొడుగు తిరుగుతా ఆయన వచ్చే అక్కు నాకు లేదు ఆయన తిరుపుతా ఆయన తిరుకొని ఆయన నేను ఏమన్నా వ్యతిరేకంగా ఆయన నేను ఏమైనా బాధ పెడితే నన్ను పట్టుకోమని నేను అట్లా చేసేదాన్ని కాను నేను పది మందికి సాయం చేసేదే నేను ఎవ్వరి దగ్గర నేను గీరిస్తున్న వాళ్ళ దగ్గర లంచం తీసుకొని ఈ పని చేసినా ఇది చేసినా నా అనమాను నా అర గుండు కొట్టించుకుంటా ఆయన ఆయనకన్నా నేను కొడతా నీలా తీసి ఐదు వందల ఆడల మధ్య నేను కొడతా ఇప్పటివరకు నేను ఆయన తోటి ఏ రోజు నేను ఎదిరి ఐదేళ్ళ కింద కూడా లలిపడ్డా కూడా ఇప్పుడు మాత్రం నేను వదిలా వదలను మీరు కూడా నాకు దారి చూపించాలి వదలనంటే నేను ఆయన మీద కసి కాదు అట్లా వీడియోలు తీస్తే నాకు చాలా బాధ అనిపించింది నా గ్రూపులో నా మహిళలే వీడియో తీస్తేనే వేరే గ్రూపులలో షేర్ చేస్తేనే వద్దమ్మా మనం ఎంత ఉన్నామో మనం అంతవరకు ఉండాలి ఒక వేరే గ్రూపులల్లో పెట్టొద్దు అసహ్యంగా అనుకుంటారు మనం లేడీస్ ఇట్లా అనుకుంటారు అని కూడా నేను వాళ్ళనే అంటాను ఈయన ఎంత నాకు నువ్వు కార్పొరేట్ అయితే నువ్వు కార్పొరేటర్ ఉండొచ్చు నువ్వు తోటలోకి నువ్వు న్యాయం చేయాలి కానీ మాకే నువ్వు రిటర్న్ ఇట్లా చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం మేము నేను నా నాయనకా ఐదు వందల మంది ఉన్నారు నా ఊరిలో కూడా మహిళలూరు వస్తాను కూడా రడీగురు ఇప్పుడు అమ్మ ఇప్పుడే జరిగిందా ఇంతకుముందు ఎప్పుడైనా అలా దాడి చేయడం జరిగిందా మీ మహిళల మీద ఇదివరకు గతంలో అన్న ఎలక్షన్లు అప్పుడు కూడా అప్పుడు కూడా ఇంటి దగ్గరకు వచ్చి రౌండింగ్ తిరిగి అందరికి డబ్బులు వంచుకుంటూ కూడా ఆ రోజు కూడా మస్తు అరిచి అరిచి గొడవలు పెద్ద పెద్ద గొడవలు అయినాయి పోలీసులు అప్పుడు కూడా మేము ఎందుకు ఆయన దగ్గరికి గొడవ అయింది అప్పుడు కూడా ఎందుకు ఈ కాంప్లెట్లు ఈ ప్రెస్లు ఇవన్నీ కూడా మేము అప్పుడు కూడా వద్దులే అనుకొని సైలెంట్గా ఉన్నాము ఇదివరకు అట్లనే వేసిండు మళ్ళీ ఇప్పుడు కూడా అసలు ఇంత ఘోరంగా ఏ దేశంలో ఏ ఊర్లో టీవీ న్యూస్లలో కూడా నేను చూడలేదు ఆయన ఏమనుకుంటుండో ఆయన ధైర్యం మరి నన్ను నా మీద అయితే నా మీద కక్ష కట్టిండు ఆయన నా మీద నాకైతే ప్రాణాన్ని అనిపిస్తుంది కొంచెం నాకు న్యాయం చేయాలి మా మహిళలకు కూడా మాకు భద్రత కావాలి ఇంకా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో మీకు నేను మీకు నాకు విన మీకు చెప్పుకుంటున్నాను నా బాధ అంతా నేను మీకు చెప్పుకుంటున్నాను మీరే ఇక నాకు న్యాయం జరగాలి